ఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గ పరిధి లోపల జరుగుతున్నటువంటి ఇల్లీగల్ కార్యక్రమాలు ఇల్లీగల్ గా పంపిణీ చేస్తున్నటువంటి గాంజా డ్రగ్స్ లిక్కర్ మాఫియా ఇట్లాంటి వాటి వ్యతిరేకంగా 48 గంటలుగా నిరసన దీక్ష చేపట్టినటువంటి భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు సామ రంగారెడ్డి గారు ఈ కార్యక్రమంలో నాతో పాటు వేదికను పంచుకుంటున్నటువంటి పెద్దలు రాష్ట్ర దళిత మోర్చా అధ్యక్షులు మిత్రుడు కొప్పు భాష గారు జిహెచ్ఎంసిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అన్న నరసింహారెడ్డి గారు కార్పొరేటర్లు వెంకటేశ్వర రెడ్డి గారు నవజీవన్ రెడ్డి గారు ప్రేమ్ గారు ప్రేమ్ ఉమా మహేశ్వర రెడ్డి గారు పవన్ గారు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సోదరి కృష్ణవేణి గారు రంగారెడ్డి జిల్లా ఈ డివిజన్ అధ్యక్షుడు మిత్రుడు రామేశ్వర్ గారు సోదరి కవిత గారు ఎల్బీ నగర్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ రవీందర్ గౌడ్ గారు ఐలయ్య గారు బండారి భాస్కర్ గారు వేదిక మీద పాల్గొంటున్నటువంటి మా సోదరి వాళ్ళందరికీ భారతీయ జనతా పార్టీ వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి గౌరవ పెద్దలకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి రవీందర్ కళ్యం రవీందర్ రెడ్డి గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వారికి చెప్పిన కన్వీనర్ ఎవరి పేరైనా మర్చిపోతే దయచేసి మన్నించాలి. ఈ రెండు రోజులుగా ఈ దీక్షా కార్యక్రమంలో రంగన్నకి కుడి ఎడమలుగా నిలబడినటువంటి మహిళా మోర్చా నాయకురాళ్ళకి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు నమస్సుమాంజళ్ళు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రెండు రోజుల నుంచి టిఆర్ఎస్ పార్టీలో రాష్ట్రంలో ఒక రకమైనటువంటి కార్యక్రమం నడుస్తా ఉంది. చంద్రశేఖరరావు గారు రెండు రోజుల క్రితమో మూడు రోజుల క్రితమో ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు బాగా ఉద్ధరించారు, 10 సంవత్సరాలుగా బాగా దోసుకున్నారు, దోసుకున్నది గట్టిగా దాచుకున్నారు, దాన్ని మళ్ళీ ఇప్పుడు ఓట్లప్పుడు గట్టిగా వంచుతారని చెప్పి కొంతమందికి సుమారు 105 మందికి టికెట్లు తిరిగి కన్ఫామ్ చేసి ఒక ప్రకటన చేశారు. ఈ సంఘటన జరిగినటువంటి ఎల్బీ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు సుధీర్ రెడ్డి గారికి కూడా టికెట్ కన్ఫామ్ చేస్తూ ఆ లిస్ట్ లోపల పేరు వచ్చింది. ఇక్కడ ఒక పక్కన హృదయ విదారకరమైనటువంటి సంఘటన జరిగింది. ఒక అమ్మాయి మీద తన కులాలు మతాలు పక్కన పెడితే ఒక అమ్మాయి మీద కొంతమంది దుర్మార్గులు ఒక దుశ్చర్యకు పాల్పడి ఆ కుటుంబం రోడ్డున పడి ఏడుస్తూ ఉంటే బాధ్యత గల శాసనసభ్యుడు ఏం చేయాలంటే ముందుగా నా టికెట్లు బీఫాములు శాలువాలు సన్మానాలు పక్కన పెడతా, ఆ బాధిత కుటుంబానికి అండగా నిలవలసినటువంటి బాధ్యత ఈ ప్రాంత శాసనసభ్యునిగా నా మీద ఉంది అని చెప్పి ముందుగా కుటుంబం దగ్గర పోయి పరామర్శిస్తావా సుధీరన్న? లేదు, నాకు టికెట్ మళ్ళీ వచ్చింది, రాని రాని శాలువాలు కప్పుకుని బోకేలీర్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తావా? ఇక ఇక్కడే నువ్వు ఎటువైపు ఉంటావు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. పైసలు ఉన్నదికు శాలువాలు ఉన్నదికు సన్మానాలు ఉన్నదికు ఆత్మీయ సమ్మేళనాల పేరిట ఫంక్షన్ హాల్ బుక్ చేసి దావతులు చేసేది ఒక దిక్కు బారాస ఉంటే టిఆర్ఎస్ ఉంటే బాధిత ప్రజల పక్షాన పీడిత ప్రజల పక్షాన ఎక్కడ అన్యాయం జరిగితే ఎవరికి నష్టం జరిగితే అక వాళ్ళ పక్షాన నిలబడి కొట్లాడుతామని చెప్పి కాషాయం జెండా ప్రతినిధులుగా ఈ వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఒకవైపు, టికెట్లు వచ్చిన దావతం చేసుకునే వాళ్ళు ఒకవైపు. అందుకని మా అక్క జల్లెలు ఆలోచించాలి, ఎలక్షన్లు వచ్చినాయి, మీటింగ్లు వస్తా ఉన్నాయి, అన్ని మీటింగ్లకు దొరకపోతారు, మీరు ఒకసారి ఆలోచించాలి. ముఖ్యంగా నందనవరంలో ఉంటున్నటువంటి మా కుటుంబ సభ్యులందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇల్లు నిజంగా అలాట్ అయినాయా? అలాట్ అయితే మీకు పట్టా సర్టిఫికెట్లు ఇచ్చిండ్రా? అలాట్ అయిన వాళ్ళు ఉంటుండ్రా? అలాంటి కాని వాళ్ళు ఉంటురా? అవి అలాట్ అయినాయా కాలేదా? అలాట్ కాలేదు. మరి అలా ఉంటున్న వాళ్ళు ఎట్లుంటున్నారు, ఎవరు ఉంటున్నారు అనేటువంటి విషయం లోపల స్థానిక శాసనసభ్యులుగా ఏ ఒక్క రోజన్న నందనవరానికి పోయి ఆడ ఉంటున్నటువంటి కుటుంబ సభ్యుల కష్టమైంది, నీళ్లు వస్తున్నాయా, నల్లా వస్తుందా, మిషన్ భగీరథ వస్తుందా, రోడ్లు ఉన్నాయా, కరెంట్ ఉందా, ఇక్కడ గాంజా ఎవడమ్ముతున్నాడు అని పోలీసు వాళ్ళని దొరుకొని పోయి ఒక్కసారైనా మీ ఎమ్మెల్యే వచ్చిండమ్మా? ఇక రేపటి నుంచి వస్తాడు. ఇప్పుడు టికెట్ డిక్లేర్ అయింది కాబట్టి రేపటి నుంచి వస్తాడు. దానికి ముంగట వెనుక ముంగట రెండు ముంగట పోలీసు వాళ్ళు వస్తారు. మా పోలీస్ మిత్రులకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఫోన్ చేస్తే మంచి రింగ్ టోన్ పెట్టుకురు పోలీసు వాళ్ళు. ఏమని, భద్రత మాదే బాధ్యత మాదే. ఎవరి భద్రత? ఒక సుధీర్ రెడ్డి గారి బాధ్యత తప్ప, ఒక సుధీర్ రెడ్డి గారి భద్రత తప్ప మా పోలీసు మిత్రులకి పేదోళ్ళ భద్రత బాధ్యత కనబడతలేదు. రాత్రి కూడా కనబడితే కొడతారు, మహిళలను చూడకుండా కొడతారు, వన్ డబల్ జీరోకి ఫోన్ చేస్తే ఇది పక్కనికి వస్తుందని చెప్తారు, ఇది మా పరిధిలో రాదని చెప్తారు. మీ దగ్గర రౌడీ సీట్లు, కమ్యూనల్ సీట్లు, ఇతరత్ర సీట్లు ఉంటాయి, ఎవరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అనేది ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక లిస్ట్ ఉంటుంది. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు అయితే ముందుగా పిలిచి బయట వర్ చేస్తారు, ఇంకోటి చేస్తారు తప్ప ఆ
అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద పాత కేసులు ఏమున్నాయి వాళ్ళ మూమెంట్ ఏముంది అనేది పరిశీలించేందుకు పోలీసులకు ధైర్యం సరిపోతలేదు. ఎందుకు సరిపోతలేదు? అమీన్ సాబ్ పోస్టింగ్ కావాలంటే, సిఐ సాబ్ పోస్టింగ్ కావాలంటే, ఏసీబీ సాబ్ పోస్టింగ్ కావాలంటే ఎమ్మెల్యే సాబ్ ఉత్తరం కావాలి. ఎమ్మెల్యే సాబ్ ఉత్తరం తీసుకొని వచ్చిన అమీన్ సాబ్, ఎమ్మెల్యే సాబ్ ఉత్తరం తీసుకొని కొలువులో చేరిన సిఐ సాబ్, లేదా ఎమ్మెల్యే సాబ్ రికమెండేషన్ తోటి వచ్చిన ఏసీపీ గారు, ఇక్కడ ఏదో జరుగుతుందంటే టిఆర్ఎస్ పార్టీల మీద కేసులు పెడతారా? ఒక్కసారి మనం ఆలోచించాలి. మరి ఎట్లా బిడ్డ గింతే రాయిగా పోలీసులు గట్లే మన బతుకులు గిట్లేదు అనేటువంటి ఆలోచన మీకు వచ్చింటది. ఏం చేయాలి? రాజకీయ నాయకుల యొక్క ఆలోచన విధానం, రాజకీయ నాయకుల యొక్క ఆయుష్ దేంట్లో ఉంటది? మీరేసే ఓట్లో ఉంటది. దేంట్లో ఉంటది? ఓడిపోతా అంటే సుధీర్ రెడ్డి రోజు వచ్చి నందనవనం కానీ నిల్చుంటాడు, పొద్దుగాల టిఫిన్ పగటి బిర్యానీ పొద్దుకి సల్లబడతామంటే ఇంకేమైనా కూడా తెచ్చిస్తాడు సార్. అక్క తినోని ఆయన పల్లెం కూడా తీస్తాడు. ఎప్పుడు? ఎలక్షన్ వచ్చినప్పుడు. మిగతా 4.5 సంవత్సరాలు మీరెవరో ఆయనకు తెలియదు. మీరు ఆయన బంగ్లాలో కొత్తమంటే మురికి వాసన వస్తుందని పోలీసులు గేటు బయటనే ఆపేస్తారు. మరి ఓటు వేసినప్పుడు దయచేసి మీరు ఆలోచించాలి. ఎన్నికలు వచ్చిన నెల రోజులు ఇచ్చేటువంటి చిన్న సీసాలు పెద్ద సీసాలు బిర్యానీ పొట్లాలకి మన ఓట్లు నమ్ముకుందామా? లేదు, నిజాయితీగా పేద ప్రజల పక్షాన ఉండేటువంటి పార్టీల కోసం ఆలోచిద్దామా? ఒకసారి చూడాలి. చంద్రశేఖర్ రావు అనే ఆయనను ఎవడన్నా ఎదిరిస్తే సార్ భయపడతాడు, సార్కి ఓసుకుంటాడు. చిన్నప్పుడు స్కూల్లో టీచర్ కట్టె పట్టుకొని వస్తే పిల్లలు భయపట్టించినట్టు భయపట్టినట్టు నిన్ననే మీరు చూసిరు. రంగారెడ్డి జిల్లాలో ఒక ఆయన ఉంటాడు, నాకు మంత్రి పదవి ఇత్తవా సత్తవా అంటే ఏం చేసిండు? ఏం చేసిండు? ఇచ్చిండు, భయపట్టిండు. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాలో మంత్రి అవతలికి పోతే యువతల మొత్తం ఖాళీ అవుతుందని భయపట్టిండు. అంటే చంద్రశేఖర్ రావు గారి నేచర్ ఏంటంటే ఎవడన్నా భయపట్టిస్తే భయపడతాడు. మనం ఇంతమంది నిర్ణయం చేస్తున్నాం రోడ్డు మీదకి పోయినామనుకోని రోడ్డు ఆపుతామని, 10 మందే వస్తారు పోలీసు వాళ్ళు, 2-3 గంటలే ఉంటాయి, దిగుడు దిగుడు వాళ్ళు లొల్లిబడి కింద రెండు గంటలు కొట్టేదనే సగం మంది జారిపోతారు. అట్లా మనం ఎట్లయితే భయపడుతున్నామో అట్లే చంద్రశేఖర్ రావు గారు మనందరికంటే కూడా ఎక్కువ భయపడతాడు. ఎప్పుడు భయపడతాడు? బిడ్డ నువ్వు మొన్న సీట్లు ఇచ్చిన 105లో 75 మంది కరప్ట్ ఉన్నారు, వీళ్ళని మేము ఓడగొడతామని ప్రజలు ఎక్కడికక్కడ తిరగబడితే చంద్రశేఖర్ రావు గారు మళ్ళీ ఆలోచిస్తాడు. నాకైతే డౌటే ఈ 105 కొనెళ్తాయా లేవో తెలియదు. సారు కింద ఒక మాట చెప్పిండు, మీరు ఏదైనా పేపర్ అడ్వర్టైజ్మెంట్ చూస్తే కారు కొన్నా లేకపోతే ఇంకోటి కొన్నా అమ్మకం వస్తే దినపత్రికలలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే మొత్తం అడ్వర్టైజ్మెంట్ పెద్ద పెద్ద అక్షరాలలో వస్తుంది. లాస్ట్ కింద ఒక చిన్న సుక్క పెడతాడు కనబడకుండా, పెట్టి దాని పక్కన కండిషన్ సప్లై అంటాడు. ఏమంటాడు? షరతులు వర్తిస్తాయి. అట్లే చంద్రశేఖర్ రావు గారు మన 105 మందికి సీట్లు ఇస్తున్నామని చెప్పి కింద కనబడకుండా సుక్క పెట్టిండు. పెట్టి ఏమన్నాడు? ఈ 2 నెలల్లో మీరు ఎంత దాగిపిస్తారు, ఎంత దూగిపిస్తారు, ఎంత జనాల్ని ఆడిపిస్తారు, దాన్ని బట్టి మీ సీటు ఉండాలా తీసేయాలా అనేది ఆలోచిస్తా అని చెప్పిండు. అందుకని ఇలా ఆలోచించాల్సింది మనం. ఓటేసే కంటే ముందు మనం ఎటుంటామనేది ఆలోచించాలి. అదేదో సినిమాలో ఒక పాట వస్తుంది, ఏం పాట? ఆ గట్టునుండవా ఈ గట్టునుండవా అని వస్తుంది. 4.5 ఏళ్ళు మిమ్మల్ని దోసి బిల్డింగ్ కట్టాలంటే పైసలు తీసుకొని, పర్మిషన్ కావాలంటే ఆఫీసర్ చుట్టూ తిప్పి, పోలీస్ స్టేషన్ లో మా పిల్లగాడు ఉన్నాడంటే కనీసం ఫోన్ చేయనటువంటి ఎమ్మెల్యేలను మళ్ళీ గెలిపిద్దామా? లేదో అనుక్షణం ప్రజల కోసం కష్టపడేటువంటి నాయకుల కోసం ఆలోచిద్దామా? దయచేసి ఒకసారి ఆలోచించాలి.